సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోఎస్ భవన్లో టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్పీ పట్టణాధ్యక్షులు శ్రావణ్ రెడ్డి, టీఆర్ఎస్పీ కోఆర్డినేటర్ రాజేంద్ర నాయక్, సిడీసీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, జహీరాబాద్ ఏఎంసీ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్పీ జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం నుంచి గతంలో ఏం చేశారు, 2011 సంబంధించినటువంటి రీఇంబర్స్మెంట్, 2014 సంవత్సరం ఎండింగ్ లో అందించేటటువంటి పరిస్థితి ఉంది. మాకు గౌరవ మంత్రి మరియు కేటీఆర్ గారితో టీఆర్ఎస్ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ గారు మీటింగ్ అయినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. ఒక ఇయర్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విద్యార్థులకు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు రీఇంబర్స్మెంట్ చెల్లించలేక, ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్ ఇవ్వాలంటే చాలా బాధ పెట్టుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి 2017 విద్యా సంవత్సరం నుంచి మార్చి 120% రీఇంబర్స్మెంట్ మొత్తం విద్యార్థులు అమలు చేయడం చేస్తున్నాడని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ టైంలో గత ప్రభుత్వాలు స్కాలర్షిప్ పేరిట 10 లక్షల రూపాయలు అందిస్తుండే, కానీ మా గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు అంబేద్కర్ పేరు పేరిట, మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు పేరిట ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇంత హైయర్ స్టడీస్